గ్రూప్ 1 ఉద్యోగాల భర్తీలో టీఎస్పీఎస్సీ సామాజిక న్యాయానికి పెద్దపీట వేసింది. దేశంలో తొలిసారిగా మెయిన్ ఎంపికలో సామాజిక న్యాయాన్ని అమలు చేసింది. మెయిన్ లో ఒక్క ఉద్యోగానికి 50 మందిని ఎంపిక చేసింది. ఇతర రాష్ట్రాల్లో రేషియో 20% మించడం లేదు. మొత్తానికి టీఎస్పీఎస్సీ సంస్కరణలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయి. గ్రూప్ 1 ఉద్యోగాల భర్తీలో టీఎస్పీఎస్సీ తొలిసారిగా సామాజిక న్యాయాన్ని పాటించింది. రాజ్యాంగంలో పొందుపరిచిన రిజర్వేషన్ల వారీగా ప్రతి కులం నుంచి 50 మందిని మెయిన్కు సెలెక్ట్ చేసింది. 503 ఉద్యోగాలకు గాను ఒక్కో ఉద్యోగానికి 50 మందిని మెయిన్కు పంపగా అందులో సామాజిక వర్గాల వారీగా అభ్యర్థులను ఎంపిక చేసింది. గతంలో 503 ఉద్యోగాలుంటే టాపు 25,150 మందిని సెలెక్ట్ చేసేవాళ్లు. దీనివల్ల కొన్ని సామాజిక వర్గాలకు చెందిన అభ్యర్థులు టాప్ 25,150 లో లేకపోయినా లేదా తక్కువ మంది పోటీలో ఉండి మెయిన్ లో క్వాలిఫై కాకపోయినా ఆ ఉద్యోగాలు ఖాళీగా ఉండాల్సి వచ్చేది. అందుకే ఈసారి కొత్త సంస్కరణకు టీఎస్పీఎస్సీ శ్రీకారం చుట్టింది. ఎస్సీ కేటగిరీకి రిజర్వేషన్ల ప్రకారం 10 ఉద్యోగాలు ఉంటే మెయిన్ కు ఆ సామాజిక వర్గం నుంచి 500 మందిని సెలెక్ట్ చేశారు. ఎస్టీ కేటగిరీకి 15 ఉద్యోగాలు ఉంటే ఆ సామాజిక వర్గం నుంచి 750 మందిని మెయిన్కు ఎంపిక చేశారు. ఈ విధంగా అన్ని సామాజిక వర్గాలకు సమన్యాయం పాటించారు. దీనివల్ల సామాజిక న్యాయంతో పాటు 503 ఉద్యోగాలు మొత్తం భర్తీ చేయాలని టీఎస్పీఎస్సీ భావిస్తున్నది. గతంలో గ్రూప్ 1 పరీక్షకు ఏ బి సి డి సిరీస్ల పేరుతో 4 ప్రశ్నపత్రాలు మాత్రమే అభ్యర్థులకు వరుస క్రమంలో ఇచ్చేవారు. దీనివల్ల ఆ పరీక్ష హాల్లో ఎవరైనా మాస్ కాపీయింగ్కు పాల్పడే అవకాశం ఉండేది. దేశంలోనే తొలిసారిగా మాస్ కాపీయింగ్కు చెక్ పెట్టేందుకు టీఎస్పీఎస్సీ 4 మించి అనేక సిరీస్ ప్రశ్నపత్రాలు ఇస్తున్నది. ఎంపిక చేసిన ప్రశ్నలకు కంప్యూటర్ సాఫ్ట్వేర్తో సాధ్యమైన అన్ని దఫాలుగా జంబ్లింగ్ చేసి ఎక్కువ సంఖ్యలో సిరీస్ల ప్రశ్నపత్రాలను ముద్రించింది. దీనివల్ల ఇద్దరు అభ్యర్థులు పక్కపక్కనే కూర్చున్నా ముందు వెనుక కూర్చున్నా మాస్ కాపీయింగ్కు అవకాశం లేదు. ఎందుకంటే 150 ప్రశ్నలను జంబ్లింగ్ చేసి ఇచ్చారు. ఒక అభ్యర్థికి 1వ ప్రశ్న వస్తే పక్కనే ఉన్న అభ్యర్థికి అది 10 లేదా 20వ ప్రశ్నగా రావచ్చు. అదేవిధంగా ఒక ప్రశ్నకు 4 మల్టిపుల్ ఛాయిస్లు ఉంటే అవి కూడా వేర్వేరుగా వస్తాయి. దీనితో టీఎస్పీఎస్సీ పూర్తిగా మాస్ కాపీయింగ్కు చెక్ పెట్టగలిగింది. మిగిలిన రాష్ట్రాల్లోని కమిషన్లు సైతం ఈ విధానాన్ని అమలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నాయి. గ్రూప్ 1లో కట్ ఆఫ్ మార్కులు ఉండబోవని, కేవలం ఎంపిక జాబితా మాత్రమే ప్రకటిస్తామని టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్లోనే తెలిపింది. సాధారణంగా దేశంలోనే అత్యున్నత నియామక సంస్థ అయిన యూపీఎస్సీ సైతం ప్రిలిమ్స్లో కట్ ఆఫ్ మార్కులను వెల్లడించలేదు. అంతేకాదు, అభ్యర్థులకు వచ్చిన మార్కుల వివరాలను సైతం బహిర్గతం చేయదు. కేవలం మెయిన్ పికప్ లిస్టును మాత్రమే ప్రకటిస్తుంది. అభ్యర్థుల్లో మానసిక స్థైర్యాన్ని పెంపొందించడం కోసం ఈ విధానాన్ని అవలంబిస్తుంది. గ్రూప్ 1 ప్రిలిమ్స్ నుంచి మెయిన్కు దేశంలోనే ఎక్కువ మందిని తెలంగాణలో ఎంపిక చేస్తున్నామని టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డి చెప్పారు. ఒక్కో పోస్టుకు 50 మందిని పికప్ చేశామన్నారు. మిగిలిన రాష్ట్రాల్లో 20% మించడం లేదన్నారు. గ్రూప్ 1లో నోటిఫికేషన్ నుంచి మెయిన్స్కు అభ్యర్థులను ప్రకటించే వరకు పారదర్శకత పాటించామని జనార్దన్ రెడ్డి చెప్పారు.